ఎస్, తప్పు నాదే. సైడ్ ఏనే స్లీప్ వేసావు, ఇప్పుడు ఈ సైడ్ బీకి వచ్చావా? అయినా అసలు ఏ ముఖం పెట్టుకుని పార్ట్ టూకి వచ్చావురా అని నా బాడీలోని అన్ని బాడీ పార్ట్స్ చెప్పాయి, హెచ్చరికలు కూడా జారీ చేశాయి. కానీ నా గుండెకాయ ఏమో థియేటర్లో బిగ్ స్క్రీన్ చూడకపోతే కిక్కుండదు, ముద్ద దిగదరా అని అన్నిటికీ సర్ది చెప్పి కూర్చోబెట్టింది. కానీ కొద్దిసేపటికే మిగతావన్నీ అరుస్తుంటే ఆ హార్ట్ ఏమో నాకేం తెలియదురోయ్ అని ఏం మాట్లాడకుండా, చెప్తున్నా కదా అస్సలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అండర్గ్రౌండ్కి జంప్ అయిపోయింది. ఇక నా బాడీ కూడా జంప్. ఏముంది అక్కడ, నాకేం కనబడట్లేదు, మొత్తం ఎంటీయే. పార్ట్ వన్లో క్లైమాక్స్ దగ్గరన్నా ఒకసారి మేల్కొన్నా కానీ ఇక్కడ ఆ ఛాన్స్ కూడా లేదు. బోరింగ్, జీరో ఎమోషనల్ కనెక్షన్, అల్ట్రా మ్యాక్స్ స్లో, ఒక ఫీల్ లేదు, ఒక మంచి ఫ్లో లేదు, దీన్ని భరించే ఓపిక అస్సలు కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ట్రై చేశా క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుదామని, పార్ట్ వన్ దగ్గర నేను మిస్టేక్ అయ్యానేమో అని, ఇప్పుడు అవ్వకూడదని. కానీ కనెక్ట్ అవుదామని వెళ్ళిన ప్రతిసారి గెంటేసింది. నేను ఇలాంటి ఫిలిమ్స్ గురించి ఇప్పుడు కాదు, ఒక సపరేట్ వీడియోలో మరికొన్ని చెప్తూ డిస్కస్ చేస్తా. ఆ ప్లే స్టేషన్ ఒకటి, ఈ సాగరాలు ఒకటి, నిద్రమైకం ఎక్సెట్రా ఇంకొన్ని ఉన్నాయి. అదేంటో, వీటి వల్ల కొన్నిసార్లు నేను రాంగ్ ఏమో అని క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కొన్ని డ్రామా ఫిలిమ్స్ నచ్చగానే, లేదు లేదు నా ఫీలింగ్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయని సేఫ్గా ఉండేవాడిని. స్లో మూవీస్ కదా అందుకేనేమో అని మీరు అనొచ్చు. నేనెప్పుడు కూడా జస్ట్ స్లో అనేదాన్ని తీసుకొని సినిమాని వీక్ చేయలేదు. స్లో పేసింగ్ ఎప్పుడు నాకు బంధువే, ఎందుకంటే కొన్నిసార్లు డ్రామా ఫీల్ అవ్వాలంటే ఇది తప్పదు. అయితే ఇక్కడ ప్రాబ్లం అల్లా ఆ ఫ్లోలో ఫీల్ తెప్పించే మూమెంట్స్ రాకపోవటం. ఇప్పుడు రీసెంట్ ఫిలిం అయినా డాడా చూసుకున్నా, ఇరుగు పట్రో చూసుకున్నా, నా ఏజ్ ఆ క్యారెక్టర్స్కి మ్యాచ్ అయ్యే ఏజ్ కాదు, మ్యారేజ్ కూడా కాలేదు. బట్ ఫీల్ అయ్యే ఆ క్యారెక్టర్స్ని, అవి రొమాంటిక్ ఫిలిమ్సే కదా, అవి చూస్తున్నంతసేపు ఒక్కసారి కూడా స్లోగా అనిపించలేదు. ఏమో ఉందేమో స్లో పేసింగ్ బట్ అనిపించలేదు. ఇంకా ఇంకా చూడాలి ఏం చేస్తారు, వాళ్ళ ఇష్యూస్ నా ఇష్యూస్ అనుకుని ముందుకు వెళ్ళాను. స్క్రీన్ ప్లే అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్లో ఉంటుంది అక్కడ. కానీ ఈ సప్తసాగరాలు దగ్గర అయితే ఇక్కడ అన్ని డల్ మూమెంట్సే ఉంటాయి. క్యారెక్టర్స్ డిసిషన్స్ నుంచి ఎంచుకున్న పార్ట్స్, ఇంకా రిపిటేటివ్ అయిపోయిన సమ్ ఫోర్స్డ్ ఎంట్రీస్, వేటిల్లోనూ ఫీల్ కలగలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు మైన్యూట్ అమౌంట్లో, అది కూడా సినిమా బిగినింగ్లో, గోపాల్ ఇంకా సురభి వీళ్ళు కొంత ఓకే అనిపించారు. బట్ ఆ లేటర్ ప్రొసీడింగ్స్లో మొత్తం స్పాయిల్ అయిపోయింది అనుకోండి. పైగా జైల్లోని పర్సన్ ఎంట్రీ, ప్రియా సింగింగ్ అని ఎంత విసుగొచ్చిందంటే అంత తెప్పించింది. మను సాగరంలో కలిసిపోవడం కూడా ఫోర్స్డ్గా అయింది, అలాంటి సిచ్యువేషన్ని బలవంతంగా పెట్టిన ఫీలింగ్. అయినా సినిమా మొత్తంలో ఒకటి రెండు పోర్షన్స్లో బోరింగ్ లేక సగం మూవీ పెద్దగా మూమెంట్స్ లేని స్లో పేసింగ్తో ఉన్నా కూడా అడ్జస్ట్ అయిన రోజులు ఉన్నాయి. కానీ 2 అవర్స్ అదే అంటే నాకు అది సెట్ అవ్వదు. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే రక్షి శెట్టి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు, రిమైనింగ్ అంతా ఓకే ఓకే, బీజిఎం యావరేజ్. సో ఫైనల్లీ ఇట్స్ ఎ స్లీపింగ్ పిల్, రగ్గు దీనిలో మిస్ అయ్యాయి. సైడ్ ఏ నచ్చిన వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు, బట్ మిగతా వాళ్ళైతే పక్కాగా అవి తీసుకెళ్ళండి. సో ఇది మరి మూవీపై మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.